ధాన్యం కొనుగోళ్ళలో జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతు చెవిడి సీదు డిమాండ్ చేశారు. నెల రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడంలో ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తునాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిల్లుల దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన నడుస్తామని రైతు చెవిడి సీదులు తెలిపారు. నెల రోజులాయే ఒడ్లు తెచ్చి ఇంతవరకు ఒడ్లు పోలేదు, ఎండినాయి మంచిగా ఎండిన బాపతి మళ్ళీ దర్శనే సారు, మరి ఎట్లా ఈ ఒడ్లు పోతలేవు, మరి ఏంది నా పరిస్థితి ఏంది, నేను ఇప్పటికే నా పని పాటు ఇసి పెట్టుకొని ఒడ్ల కానే ఉన్నా సారు, ఉన్నాయి బస్తాలు ఏడా నేను కట్టం చేసుకొని బతకట్టుని ఇక అందరి పెట్టుకపోతున్నారు ఎందుకని, మరి ఇట్లా నా మన మా ఎందుకు పెట్టలేదు చిన్న కార్లలో చిన్నోళ్ళై పరిస్థితి ఏంది, మరి ఆమరల పాలిట లేకపోతే దీని మీద ఉన్న వాళ్ళ పాలిట, మరి ఎట్లా దీని కథ ఏంది, మరి ఒడ్లన్నీ ఎందుకు పోతలేవు, అందరు పోయినాయి ఇప్పుడు కొన్ని కొద్దిగానే ఉన్నాయి ముందు ముందు వెనుకొచ్చిన చాలా మంది పోయినాయి సార్, పెద్ద కోట్లు అన్నీ పోయినాయి. నేను వచ్చి ఇప్పుడు నెల రోజులే నెలకి ఎక్కువైతుంది సార్. నేను నా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి